బ్రహ్మగర్జన అనేది అనుకోకుండా ఒక పెద్ద ఉప్పినలాగా వచ్చిన ఒక సభ ఆ సభలో కోటా శంకర శర్మ గారు ఆ సభ నిర్వహించడానికి అలాగే పెద్దిపేట లక్ష్మణ గారు అధ్యక్షుడుగా ఏపీబిఎస్ఎస్కి ఆయన ఆయన వెన్నుదండుగా కోటా శంకర శర్మ గారితో ఉండి కార్యక్రమం చివరి వరకు కూడా సక్సెస్ చేయడానికి చాలా కృషి చేశారు అయితే అంత ఈజీగా వాళ్ళు సక్సెస్ కావట్ అవుతారని ఎవరు అనుకోలే వాళ్ళిద్దరూ బయలుదేరే రోజున వాళ్ళకి సరైన టీం కూడా లేదు ఏపీబిఎస్ఎస్కి ఒక్క రూపాయి బ్యాంక్ బ్యాలెన్స్ లేదు అలాంటి పరిస్థితులలో హైదరాబాద్ వచ్చి అశోక హోటల్లో కూర్చున్నారు ఇద్దరు మేము భారత స్కౌట్స్ అండ్ గైడ్స్లో బ్రాహ్మణ సంఘాల ఐక్యవేదిక ద్వారా ఒక చైతన్య సదస్సు నాలుగు వేల మందితో పెట్టడం జరిగింది గగన్మహల్ కాలనీలో అది చూసిన మీదట చాలా అద్భుతంగా ఉంది ఇలాంటి సభ చెయ్యాలి మనం ఏమైనా కానీ ఒక బ్రహ్మగద్యను చెప్తున్నామని చెప్పి అనౌన్స్ చేసేసాడు శంకర్ శర్మ గారు అదే ఆ వాక్కు ఫలించడానికి ఆ ముహూర్త నిర్ణయం చాలా గొప్పదైంది అయితే తర్వాత సింగాపురం రాజేశ్వరరావు గారి మియాపూర్లో ఒక తోటలో ఆల్ ఇండియా బ్రాహ్మణ బ్రాహ్మణ ఫై ఫెడరేషను ప్రెసిడెంట్ పుత్తూరయ్య గారు వచ్చిన సందర్భంగా మేధావుల సదస్సు జరిగింది ఆ మేధావుల సదస్సులో దీని పూర్తి రూపకల్పన చేయటానికి కోటాశంకర శర్మ గారు పుత్తూరయ్య గారు వాళ్ళతో పాటు బ్రాహ్మణ మేధావులు రిటైర్డ్ ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళందరూ వచ్చేసి పొద్దు నుంచి సాయంత్రం వరకు ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి దానికి ఒక రూపాన్ని ఇవ్వడం జరిగింది ఈ రూపాన్ని ఇచ్చిన తర్వాత అంతకుముందున్న సంఘాలన్నీ కూడా అటు పిహెచ్ నాది గారు పెట్టినది తెలంగాణ బ్రాహ్మణ సంఘాలు అలాగే మిత్తింటి వెంకట్రావు గారును అలాగే కవిత లలితా మనోహర్ గారు పెట్టినవి అలాగే తెలంగా హైదరాబాద్లో ఉన్న బ్రాహ్మణ ఐక్యవేదికగా మేం పెట్టినవి అలాగే ఏపీలో ఉన్న అన్ని సంఘాలు కూడా శంకర శర్మ గారు వాటి అన్నిటినీ ఒకటిగా చేయటానికి ఒక కారు తీసుకుని ప్రతి జిల్లా జిల్లా టూర్ చేశారు ఆ టూర్లో ఒక పక్క రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర ఇంకొక పక్క ఈయన కారు యాత్ర రకరకాలుగా వ్యూహాత్మకంగా ఆయన అప్పుడప్పుడు అది కలవటం ఇవన్నీ చేసి ఈ అన్నపూర్ణ హోటల్లో జనాలందరూ కోలాహలంగా పొద్దున సాయంత్రం తిరగటం అనేది తిరణాలైపోయింది అనుకోకుండా ప్రతివాడిలో కూడా కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశాడు కోటాశంకర్ సర్బ గారు అయితే ఇప్పుడు ఈ రోజున అంశం ఎందుకు తీసుకొచ్చామంటే టూ థౌజండ్ ఫోర్లో చేసిన ఆ ఏదైతే బ్రహ్మగర్జన ఇరవై రెండు సంవత్సరాల చరిత్ర ఉందో ఆ రోజున ఎన్నో ఎంతోమంది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బ్రాహ్మణ్సు బెనిఫిట్ పొందారు ఉప్పులూరి మల్లికాంజ్ శర్మ గారికి పోస్ట్ వచ్చింది ధర్మవరం సుబ్రహ్మణ్యాన్ గారికి పోస్ట్ వచ్చింది అలాగా చాలామందికి మినిస్టర్స్ వచ్చింది ఎమ్మెల్యేలు అయ్యారు ఏదో ఒక రకంగా అయ్యారు వీటన్నింటిని మించి బ్రాహ్మిన్స్కి రిజర్వేషన్ కావాలని మేము పోరాటం చేస్తే దానికి రెడ్డి రెడ్డి గారు రిజర్వేషన్ అయితే చేయలేము కానీ ఫీజు రిఫండ్ చేసే జీవో ఇష్యూ చేస్తామని ఆ క్యాంప్ ఆఫీసులో అందరిని పిలిచి అలా దుద్దుల సీతారబాబు గారు అలాగే గిడుగు రుద్రరాజు గారు మల్లిగాంజ్ శర్మ గారు ధర్మ సుబ్రహ్మణ్యం గారు అలాగే మొత్తం అందరూ ఉన్న సందర్భంలో ఆయన క్యాబినెట్ మీటింగ్లో ఓకే చేయించి ఫీజు రిఫండ్ చేసే జీవో ఇష్యూ చేయటం వల్ల చాలా ఊపు వచ్చింది సమాజంలో చాలా కొత్త కొత్త బ్రాంచెస్ ఓపెన్ చేయటం జరిగింది ఈ రోజున అదే పరిస్థితుల్లో తెలంగాణలో కూడా మనము కేసీఆర్ గారిని కలిసి ఈ సమస్యలన్నీ చెప్పిన మీదట ఆయన కూడా సానుకూలంగా స్పందించి రెండు తెలుగు రాష్ట్రాలు సపరేట్ అయిన తర్వాత తెలంగాణ సపరేట్ అయిన తర్వాత మీ కోరికల పత్రాన్ని నేను యాజ్ ఇజ్గా ఇంప్లిమెంట్ చేస్తానని ఆయన అన్నాడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు బ్రాహ్మణ కార్పొరేషన్ కూడా ఏర్పడటానికి రెండు కారణాలే అయితే ఈ రోజున సిక్స్ ఛానల్ లాంటివి ఆ రోజున లేవు సెల్ ఫోన్స్ కూడా ఎవరికి లేవు ఉత్తరాలు లేకపోతే పర్సనల్గా వెళ్ళటమే కానీ అదృష్టవశాత్తు అనే ఒక బ్రాహ్మణ ఛానల్ ఒకటి గల్లీ గల్లీకి తిరగడం మొదలుపెట్టారు దీన్ని ఉపయోగించుకోవడం కూడా మన అవసరం చాలా మనకది వెసులుబాటు అయితే వీటిని ఉపయోగించే ముందు మనము ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ బ్రాహ్మణ సంఘాల ఐక్యత అనేది ప్రధానం ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చేస్తారులే ఒక స్లోగన్ అనేసి పడేసేసి వెళ్ళిపోతే రెండో రోజు వచ్చే వరకు ఆ స్లోగన్ అక్కడే ఉంటుంది దాన్ని తీసుకుని భుజాన వేసుకుని పనిచేసే పాత కార్యకర్తలు ఇప్పుడు లేరు ఇప్పుడు అన్నీ కూడా హైటెక్ యుగం ఎవరికి వాళ్ళు సెల్ ఫోన్లో మాట్లాడేవాళ్ళు తప్పితే ఆ రోజుల్లో మేము రోజుకు వంద నూట యాభై కిలోమీటర్లు మోటార్ సైకిల్ మీద తిరిగేవాళ్ళం అలా తిరగగలిగిన వాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు అలాగే బస్సుల్లో ప్రయాణం చేసాం బ్రహ్మగర్జన నాడు ప్రతి జిల్లాకి గ్రేట్ హైదరాబాద్ నుంచి ఇన్ఛార్జెస్ని పెట్టాం ఆ జిల్లాకి ఇంక్లూడింగ్ నేను కూడా అలాగే దు దుడు సుబ్రహ్మణ్యం గారు కానీ అలాగే ఇంకోటి సూర్యకాంతమ్మ గారు కానీ అటు వచ్చేసి వాళ్ళు కానీ అన్ని సంఘాల వాళ్ళు కూడా గ్రేటర్ హైదరాబాద్లో బిహెచ్ఎల్ దగ్గర నుంచి కోకడపల్ల సంఘం సుబ్బారావుల వాళ్ళ దగ్గర నుంచి ఏ ఏ ప్రాంతాల నుంచి ఎవరెవరు వస్తున్నారో వాళ్ళకి అక్కడ షెల్టర్ ఏర్పాటు చేసి భోజనాలకి స్నానాలకి ఏర్పాటు చేసి ఒక్క రూపాయి శంకర శర్మ గారు పెట్టక్కలేకండగా సిటీ మొత్తానికి కొన్ని లక్షల మంది ఎంటర్ అయితే లక్షల మందికి ఆశ్రయం కల్పించింది ఈ హైదరాబాద్ భాగ్యనగరంలో ఉన్న బ్రాహ్మణ సంఘాలు ఆ రోజునున్న సంఘాలు మహా అయితే ఒక పది పదిహేను నయనుకోండి ఈ రోజున అదే ముప్పై నలభై సంఘాలు అయ్యాయి ఈ ముప్పై నలభై సంఘాల్లో పాతకాలం వాళ్ళు బిల్డింగులు అన్నీ ఉన్నప్పటికీ యాక్టివ్ కార్యకర్తలు ఇప్పుడు పెరిగారు కొత్త కొత్త సంఘాల్లో ఎప్పుడు కూడా ఏదో చేద్దామనే తాపత్రయంతో కొత్త వాళ్ళు బాగా వస్తారు వాళ్ళందరినీ కూడా ఏకం చేసి బ్రహ్మగర్జన స్లోగాన్ని మనం వాళ్ళల్లోకి తీసుకురావటానికి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి అన్ని ఏరియాలు కూడా సక్రమంగా అందరినీ కలిపే రీతిలో ఉండాలి ఎందుకంటే అయోగ్య పురుషువు నాస్తి యోజక సత్ర దుర్లభనాడు పనికి రాని వాడంటూ ఉండరు వాళ్ళని ఉపయోగించుకోవటం చేతకన వాడే అసమర్థుడు కాబట్టి వీళ్ళందరినీ కూడా ఉపయోగించుకుని దీనికి ఒక ట్రాన్స్పరెంట్గా ఉన్నాము దీనికి ఒక ఆర్థిక ప్రణాళిక ఉంది దీనికి ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది దీని మీద వచ్చిన ఆర్థికమైన సందాలకి వాటికి మేము జవాబుదారీగా ఉంటాము అనే ఒక కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేస్తూ ముందరికెళ్ళి ఎందుకంటే ఏదో ఒక లక్ష రెండు లక్షలు పది లక్షలతో అయ్యే పని కాదు ఎంతో ఫండ్ కావాలి ఎంతోమంది పెద్ద పెద్ద ఇంటలెక్చువల్స్ కావాలి కాబట్టి వివిధ రైతులలో కలవటము మనము సమా ఏదో ఒక ప్రోగ్రాం పెట్టేసేసాము చెప్పేసేసాము డేట్ డిక్లేర్ చేసాము లేకపోతే హాల్ బుక్ చేసాము కాదు దీన్ని సక్సెస్ చేసే వరకు నిద్రపోకుండా తిరిగినప్పుడు మాత్రమే మనము సమాజానికి మేలు చేసిన వాళ్ళతో లేకపోతే ఎక్కడైనా ఆ ప్రోగ్రాం కనుక ఏమన్నా తేడా వచ్చిందంటే మనందరికీ చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కడు కూడా తన బాధ్యతలను తను గుర్తెరిగి తన సంఘాల నుంచి ఎట్లా చేయాలి ఏంటి అనేది తలంపుతో ముందరికెళ్ళటం అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు కూడా కలిసికట్టుగా అవసరమైనప్పుడు అటు ఇటు మారుతూ వాళ్ళ వాళ్ళ యొక్క ఏదైతే ఉన్నాయో ఒపీనియన్స్ని మనము ముందరికి తీసుకెళ్ళటం ద్వారా ప్రోగ్రామ్ని సక్సెస్ చేయటానికి వీలు పడుతుందని నా భావన